హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అన్ని పోషక విలువలు కలిగిన ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ కోసం మనం పప్పుని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, నైట్ అంతా సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఏమీ లేవండి, జస్ట్ కొద్దిసేపు నానబెట్టుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అన్నమాట. ఈవెన్ డైటింగ్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఈ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవచ్చండి. సుమారు లేట్ చేయకుండా మన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అడై దోశని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా నార్మల్ రెగ్యులర్ రైస్ కానీ లేదంటే బ్రౌన్ రైస్ కానీ యాడ్ చేసుకోండి. ఇందులో అరకప్పు దాకా పచ్చిశనగపప్పు, అరకప్పు దాకా మినప్పప్పు వేసుకోండి. అండ్ ఇందులోనే పావు కప్పు దాకా కందిపప్పు, పావు కప్పు దాకా పెసరపప్పు వేసుకోండి. ఇంకా ఇందులోకి కావాలనుకుంటే 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే 5-6 ఎండుమిర్చి కూడా వేసేసుకుని వీటన్నిటినీ కూడా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత నిండుగా నీళ్లు పోసేసి 3-4 గంటల పాటు నానపెట్టుకోవాలండి. ఈ పప్పు బియ్యం అనేది కొంచెం త్వరగా నానాలి అంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకుంటే త్వరగా నానిపోతాయి. ఇలా పప్పు బియ్యం కూడా చక్కగా నానిపోయిన తర్వాత వీటిని 2 బ్యాచెస్ కింద మిక్సీ జార్లో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా స్మూత్ పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకుండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నేను కొంచెం ఎక్కువ పిండినే తయారు చేసుకున్నానండి, సో అందుకని సగం పిండిని మాత్రమే నేను అడై దోశలు వేస్తున్నాను, మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను అన్నమాట. ఇలా మీరు పిండిని ముందే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇన్స్టెంట్గా తీసుకుని వేసుకోవచ్చండి. బట్ పిండిని మాత్రం ఫర్మెంట్ చేయకూడదు అన్నమాట, పులియబెట్టకూడదు. అందుకని మనం చేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ పిండిని ఫ్రెష్గా వేసుకుంటేనే అడై దోశ యొక్క టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఇలా సగం పిండిని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇందులోని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు దాకా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 కప్ దాకా సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా వేసుకుని మొత్తం ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం థిక్ బ్యాటర్ లాగా ఉండాలన్నమాట. సో ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకుని పెనాన్ని హీట్ అవ్వనివ్వండి. పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ అడై దోశ బ్యాటర్ని 1 గంట దాకా వేసుకుని చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. లైట్గా 1/2 ఇంచ్ మందంతో స్ప్రెడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ని పైన స్ప్రెడ్ చేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో 1/2 నిమిషం పాటు ఈ దోశని కాలనివ్వాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యి దోశ చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. తిరిగి మూత పెట్టి 10-15 సెకండ్స్ పాటు ఉంచితే రెండు వైపులా కూడా దోశ అనేది చక్కగా రోస్ట్ అయ్యి మంచిగా తయారైపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా చక్కగా దోశల కింద వేసేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇలా తయారు చేసుకున్న అడై దోశల్ని టమాటా చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పెరుగుతో కానీ, లేదంటే ఏదైనా కారం చట్నీలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్, అలాగే హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. మరి ఇంట్లో ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అంత షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.